భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధనుష్ శనక ఇక చాలా అంటే చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు నిజానికి బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ అలాగే బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ శ్రీలంక పతనాన్ని శాసించారు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మొత్తం ఆట గమనాన్ని మార్చేశాడు శ్రీలంక లాంటి పటిష్టమైన బ్యాటింగ్ జట్టు ఉన్న బ్యాటింగ్ డెప్త్ ఉన్న జట్టు రెండు వందల పదిహేను పరుగులకే చేతులెత్తేసింది అంటే ఖచ్చితంగా అది కుల్దీప్ యాదవ్ సంబంధించిందని చెప్పుకోవాలి అయితే మ్యాచ్ అనంతరం శనక మాట్లాడుతూ ఏమన్నాడంటే సరైన లక్ష్యం నిర్దేశించలేకపోయాం అద్భుతమైన ఆరంభం లభించినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోయాం ఇది ఫ్లాట్ వికెట్ అని బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని మూడు వందల ప్లస్ నిర్ లక్ష్యాన్ని నిర్దేశించాలని చర్చించుకున్నాం కానీ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో మా మిడిల్ ఫేజ్ బ్యాటింగ్ ను దెబ్బతీశాడు ప్రణాళికలకు తగ్గట్టుగా బ్యాటర్స్ రాణించలేకపోయారు బంతి మూవ్ అవ్వడంతో మాకు అవకాశం దక్కింది కానీ బేసిక్స్కు కట్టుబడి బంతిని మూవ్ చేయాలని మా బౌలర్లకు చెప్పాను అయితే స్కోర్ బోర్డుపై పరుగులు లేకపోవడంతో వారు ఏం చేయలేకపోయారని షనఖ చెప్పుకొచ్చాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక రెండు వందల పదిహేను పరుగులకి కుప్ప కూలింది ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు దానికి తోడు ఆఖర్లో సిరాజ్ కూడా చెలరేగి మూడు వికెట్లు పడగొట్టాడు ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీగా అక్షర్ ఒక వికెట్ తీసి ఏకంగా మూడు క్యాచ్లు పట్టుకున్నాడు దాంతో శ్రీలంక బ్యాట్స్మెన్స్ను ఎవరూ కాపాడలేకపోయారు ముఖ్యంగా ఇక్కడ శనక మాట్లాడిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి అంటే భారత ఇన్నింగ్స్కి వచ్చేసరికి మా చేతుల్లో ఏమీ లేదు కానీ బౌలింగ్ చేసేటప్పుడు మాత్రం భారత జట్టులో ఉన్న కుల్దీప్ యాదవ్ మా పతనాన్ని శాసించాడని అతను కనుక ఈరోజు లేకపోయి ఉంటే ఖచ్చితంగా మేము గెలిచి ఉండేవాళ్ళం అని చెప్పాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి